హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ప్రభాస్ గారి ఎరాలోనే ఉన్నాం. సో ఆయనకున్న క్రేజ్ గురించి, రోజు రోజుకి ఆయన క్రేజ్ పెరుగుతూనే ఉంది, కానీ ఎక్కడా కానీ కొంచెం కూడా డ్రాప్ అవ్వలేదు. సో డ్రాప్ అవ్వదు కూడా, ఎందుకంటే ఆయన మూవీస్ అంత పెద్ద హిట్గా నిలుస్తున్నాయి. సో ఇప్పుడు ప్రభాస్ గారు బాహుబలి సిరీస్ సినిమాస్తో పెద్ద హిట్ కొట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఆయన క్రేజ్ ఏంటో, ఆయనకున్న పవర్ ఏంటో చూపించారు బాహుబలి సినిమాస్తో. సో ఇప్పుడు తర్వాత వచ్చిన సలార్ సినిమాతో మరోసారి ఆయన క్రేజ్ ఏంటో ఇండియా వైడ్ ఒకసారి తెలిసి వచ్చింది. తర్వాత కల్కి సినిమాతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా చాలా అంటే చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంట్రా అంటే, ప్రభాస్ గారితో కన్నడలో పెద్ద ప్రొడక్షన్ ఆఫీస్ అయిన హోంబలి ఫిలిమ్స్ 3 సినిమాలకు అగ్రిమెంట్ చేసుకుంది. అందులో మొదటి సినిమా సలార్ 2, ఆ సినిమా ఆల్రెడీ షూటింగ్ జరుపుకుంటుంది. మ్యాక్సిమం షూట్ అయితే అయిపోయిందని తెలుస్తుంది. సో మేబీ నెక్స్ట్ ఇయర్ కానీ లేదా నెక్స్ట్ ఇయర్ ఎండ్ కానీ రిలీజ్ కాబోతుందని విషయం గురించి చాలామంది చెప్పుకుంటున్నారు. ఆ తర్వాత రాబోయే 2 సినిమాలకు కూడా వాళ్ళే ప్రభాస్ గారు డేట్స్ తీసుకున్నారు. సో మేబీ ఆ సినిమాలు వచ్చి ఒకటేమో లోకేష్ కంగరాజ్ గారితో ఉండొచ్చని అనుకుంటున్నారు. ఇంకో సినిమా ప్రశాంత్ వర్మ గారితో ఉండొచ్చని అనుకుంటున్నారు. మేబీ ఇంతవరకు అయితే అఫీషియల్గా ఎవరితో ఉండబోతుందని చెప్పి అఫీషియల్గా అయితే చెప్పలేదు. సో ఇలా చూసుకుంటామంటే ఈ 3 సినిమాలకు కలిపి ప్రభాస్ గారు 600 కోట్లు తీసుకుంటున్నారని తెలుస్తుంది. అలా అయితే ఒక్కొక్క సినిమాకు 200 కోట్ల లెక్కన ఆయన రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఈ రెమ్యునరేషన్ చూస్తూ ఉంటే మన ఇండియా వైడ్ ప్రభాస్ గారే నెంబర్ వన్ ఉన్నారు, అందులో నో డౌట్. సో ప్రభాస్ గారు ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేసి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆయన ఇంకా పెద్ద స్థాయికి వెళ్తారు, అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. సో మరి చూద్దాం, మరి సల్లార్ 2, తర్వాత నెక్స్ట్ ఇయర్ రాబోతున్న రాజేశ మూవీ ఎంత పెద్ద హిట్ కాబోతుందో, ఆ మూవీతో మరోసారి 1000 కోట్లు అందుకోబోతున్నారో లేదని చెప్పి మనం వెయిట్ చేస్తుందాం.